టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. 5 సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే వన్ నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయి రెడ్డి కారు కోతలు కొట్టుంటే ఆ నోరు మూపించింది నేను. నేను అని అంటే తప్పుకో, నేను అంటే నా వెనక మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరిని ఎదిరించా. కొడాలి నాని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాడుతుంటే వాడికి నోటికి తాళ వేసింది మనం. వంశీగే వాడు వారు పిల్లిలా పారిపోయాడు. వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు మూపించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయ్యి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీఆర్ పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి. నాకు లేదు అంటే పోరాటం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేదు, ఓపెన్గా చెప్పేస్తున్నా. ఎందుకంటే నా మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేశాడు రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను, నేను బతుకున్నంతకాలం ఉంటాను. కానీ కొన్ని కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కావడానికి చిన్ని గారికి చెప్తున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేను అడగలేను అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి. నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి, మీ కోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసులు మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరో బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా 2029 ఎన్నికల్లో పోరాటం చేశానా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను. ఎందుకంటే ఎన్నిక ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు 2024 కానీ జ్ఞానోదయమైంది. అంతకుముందు వేరుకుండేది, ఇప్పుడు వేరుకోవాలి. ఎందుకంటే 7 నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెళ్ళకపోతే ఇక ఇది రొటీన్ అయిపోయింది. కష్టపడింది మనం, పోరాటం చేసింది మనం. ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటం చేశారు, ఎంతమంది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో, ఇది అనవసరం. నేను నాకు ఇదివే పోరాటం, నేను పైకి వచ్చిందే పోరాటం కదా. నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి, అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది చంద్రబాబు గారిని మాట్లాడితే దానికి కౌంటర్లు ఇచ్చారు, లోకేష్ బాబు గారిని ఎన్ని మాట్లాడితే కౌంటర్లు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళంటే వేరే ఎంతమంది కౌంటర్లు ఇచ్చారు. సాక్షాత్తు వల్లభేని వంశీని చెప్తే నా మీద ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని గన్నవరం పిఎస్లో కేసు పెట్టారు. కొడాలి నానిని ఇక్కడే తిడితే నా మీద మీరా గారి మీద కేసు పెట్టారు, అన్ని రికార్డులు. అలాగే విజయసాయి రెడ్డి మీద ట్విట్టర్లో పెడితే వాళ్ళు పెట్టచ్చు, కానీ నేను పెట్టకూడదు, నా మీద కేసులు పెట్టారు, ఇవన్నీ రికార్డెడ్. ఇవన్నీ నేను చెప్పడం కాదు, కానీ వాళ్ళ ఆవేదన ఉంది.
మనసున్న ఒక మంచి మనిషికి ఆవేదన వస్తే అది అగ్ని పర్వతమే పేరుపోయింది. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.